धन्यवाद सर తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని గురించి ఒక రైతు సోదరుడు తన అభిప్రాయాన్ని లబ్ధిదారుడు రైతు లబ్ధిదారుడు గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు మన వైఎస్ జగన్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలకి నా కృతజ్ఞతలు నా ధన్యవాదములు ఈ రోజు కనీసం 16 20 సంవత్సరాల నుంచి నాకు నా పేరు మధ్యల ప్రసాద్ నాది ముంగమూరు గ్రామం బోగోల మండలం ముంగమూరులో 2 ఎకరాల భూమి కొన్నాను కనీసం 18 సంవత్సరాలు మా తండ్రి గారు కొంటే కనీసం దానికి హక్కులు ఏర్పర్చేదానికి గత ప్రభుత్వంలో రెవెన్యూ వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయయ్యా మన జగనగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు చుక్కల భూములు చిక్కులు శాశ్వతంగా పరిష్కరించిన వ్యక్తి ఎవరనంటే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్తున్నాను ఈ రోజు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలని నాకు శాశ్వతంగా నా భార్యకి పెన్షన్ గత ప్రభుత్వంలో అయ్యా నా భార్య వికలాంగురాలు పెన్షన్ ఇండియారని అడిగితే ఖాళీ ఉంటే పెన్షన్ ఇస్తాం అని చెప్పిన ప్రభుత్వం అది మన సార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఈ వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత నా ఇంటి ముందుకు వచ్చి నా గడప దగ్గరకు వచ్చి శాశ్వతంగా అక్షరాలతో లెటర్లన్నీ రాసి అయ్యా నీ భార్యకి పెన్షన్ ఇస్తున్నాము జగన్ సార్ ఇస్తున్నారు అని చెప్పేసి 3000 రూపాయలు 5:30 టైములో తెల్లవారుజామున తలుపు తట్టి నాకు 3000 రూపాయలు ఇస్తున్నాడు ఇంకొక విషయం ఏమంటే నా ఇద్దరు ఆడపిల్లల్లో ఫస్ట్ బాబ డిగ్రీ కంప్లీట్ చేసింది ఫైనల్ ఇయర్ చిన్న బాబ అనంతపురం జేఎన్టీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది నాకు విద్యా దీవెన వసతి దీవెన ప్రతి రూపాయి కూడా నా చేతిది పడకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నా బిడ్డలకు అండగా ఉన్నారంటే మనలాంటి దళితులకి నేను ఒక దళిత కుటుంబంలో సన్నకారు రైతుగా పుట్టినటువంటి వ్యక్తిని నేను సార్ ఇంకొక విషయం ఏంటంటే 2 ఎకరాల కౌలుకి చేసుకుంటున్నాను సార్ నేను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు 41,500 రూపాయలు నాకు సహాయం పెట్టుబడి ఇచ్చారు సార్ మీరు ఈ జీవితంలో శాశ్వతంగా మా జగన్ మోహన్ రెడ్డిని జగనన్ననే నేను జీవితంలో కూడా నాలాంటి మీ దళితులు ప్రతి ఒక్కరు కూడా నేను పేరున చెప్తున్నాను మన దళితులు ఎదగాలంటే మన జగనన్న శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలి ప్రతి ఒక్కరు కార్యకర్తలు ప్రతి ఓటరు కూడా మనందరం కష్టపడి కృషి చేసి 24లో మన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది అని గర్వంగా చెప్పుకుంటున్నా వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నా నమస్కారములు ఇంతటితో నా సెలవు ముగించుకుంటున్నాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి సార్ తరువాత మహిళా రైతు లబ్ధిదారులు రావాల్సినగా కోరుతున్నా మా దైవమైనటువంటి